సార్ ఇంకా చెయ్యి నొప్పి కాళ్ళ నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. మొన్న ఆదివారం పొద్దున్నే మా ఏరియా మోకిలలో ఉంటాను నేను, శంకరపల్లి రోడ్లో. అక్కడ లేడీస్ అంతా కలిసి ఒక చిన్న రన్ చేశారు, బ్రేకింగ్ బ్యారియర్స్ విత్ స్టైల్ పేరిట సామాజిక కార్యకర్తల వాణి ప్రతిమ ఆదిత్యాల సమన్వయంతో విలేజ్ హ్యాట్ మ్యాక్రో క్రియేషన్స్ హైదరాబాద్ రన్నర్ సురభి అంకుర ప్రవల్లిక వీళ్ళందరూ కలిసి 150 మంది లేడీస్ చీరలు కట్టుకుని 3.5 to 6.5K రన్ అని మొదలెట్టి నడిచారు. వీళ్ళు ఉద్దేశం ఏంటంటే, అంటే ఇప్పుడు మనం చీరలు సుఖంగా ఉండదు, ఐ మీన్ కష్టంగా ఉంటుంది అని మనం చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ చీరల్లో కూడా మనం ఏదైనా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, నడవచ్చు, వాకింగ్ చేయొచ్చు అని దాన్ని ప్రమోషన్ చేస్తూ, అట్లాగే చేనేత కళాకారులను ప్రోత్సహించాలంటే చేనేత చీరలు తీసుకుంటాం అనేది ఒకటి బాగుంటుందని చెప్పి చేనేత కళాకారులను కూడా ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో చాలామంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, దాంట్లో ఎక్సర్సైజ్లు కూడా చేయొచ్చు అన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మోకిలాకి ఫిలిం నగర్ నుంచి కూడా వచ్చారు. ఫిలిం నగర్ అంటే దగ్గర దగ్గర 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్స్ నుంచి మా దగ్గరకు వచ్చి అక్కడ మార్నింగ్ 5:30కి వచ్చారు అందరూ. 8 o'clock 9 o'clock వాకింగ్ చేసి దాన్ని ఏదో కొంచెంసేపు చేసి వెళ్ళారు. బట్ ఏంటంటే నేను నాకు నా ఆనందం వేసింది, ఎందుకు ఇవాళ చెప్పాలనిపించింది అంటే, ఇవాళ చీర కడతాం అనేది అసహ్యం, అంటే ఒక రకమైన ఇరిటేట్ అయిపోతున్నారు ఆడపిల్లలు, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ. నిజంగా అది అలవాటు అయితే 5 నిమిషాల పని, బట్ ఇంకా సుఖంగా ఉంటుంది అంటారు. మనకు తెలియదు, మనం ఇప్పుడు కడితే కదా తెలిసేది ఇవన్నీ మనకి తెలియని విషయాలు. బట్ అందరూ చెప్పుకుంటారు, తరతరాలుగా చీరలతో మనం బతికేశారు కాబట్టి మన ఆడవాళ్ళంతా అది బాగానే ఉండి ఉంటుంది అనుకున్నాం. నాకు వీళ్ళు వాకింగ్ చేసేటప్పుడు చీరతో అది అంకులు ఇది అంకులు అంటున్నారు ఆ పిల్లలంతా అంటున్నప్పుడు చెప్పా, మా స్వర్ణక సినిమాలో మా హీరోయిన్ రోజా మొత్తం చీరతోనే నడిపించింది, యుద్ధాలు గిద్దాలు చేసింది. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు అందరూ చీరలు అడ్డకట్టు చీరలు వేసుకుని తెలంగాణ అంతా చేశారు. ఆ స్త్రీలు అప్పుడు పోరాటాలు చేశారు, అప్పుడు ప్యాంట్లు గింట్లు ఏం లేవు ఆ రోజుల్లో. సో చీర అనేది ఇన్కన్వీనియంట్ అనేది మరి ఎంతవరకు నాకు తెలీదు. ఎందుకంటే నేను నాకు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ మాట్లాడటానికి అర్హత లేదు. నాకు లొంగి కడతమే రాదు, నాకు నాకు ఏమీ తెలియదు. నేను ఇవన్నీ మాట్లాడటం బాగోలేదు, కానీ వాళ్ళని చూస్తే నాకు నిజంగా ఇంత మంచి పని చేస్తున్న పిల్లలకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, చెప్పాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అంటే చీరల కోసమే కాదు, ఆ చీరలతో పాటు మన సమాజంలో మనకి ప్రతిరోజు కట్టాలి కదా, అకేషన్స్ కోసమన్నా కట్టాలి కదా. పిల్లలకి అలవాటు అవ్వక అసలు దేనికి కట్టాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటివి పెడితే వాళ్ళు ముందు అది నేర్చుకుంటారు, రెండోది వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటే కంటిన్యూస్గా అదే చేస్తారు. సో చీరల్ని గురించి ప్లస్ చేనేత కార్మికులు ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో చేనేత కార్మికులకి కాటన్ చీరలు అలవాటు చేసామంటే చేనేత కార్మికులకు కూడా కొంత ఉపాధి కలుగు దొరుకుతూ ఉంటుంది. సో ఇలాంటి మంచి ఉద్దేశంతో చేసిన పిల్లలు వాణి, ప్రతిమ, ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఆ కాలనీ పిల్లలందరూ కలిసి చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తూ వీళ్ళకి హెల్ప్ చేసిన మిగతా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.